ఇలా చూడు నాకు 50 రూపాయలు ఎక్కువ ఇకుంటే నేను సొంతంగా కలెక్షన్ చేసుకుంటా ఫాదర్ కార్నర్ ఫాదర్ నిన్న మీ నాన్న పిఏ ఫోన్ చేశారు నేను సడన్ గా నిన్ను గుర్తుపట్టలేకపోయానయ్య మొట్టమొదటిసారి ఒక రాజకీయవేత్త తన కొడుకు మినిస్టర్ అవకూడదు అనుకోవటం నాన్నకి ఇష్టం లేనందువల్ల నాకు అయ్యో ఫాదర్ పరిగెత్తండి ఏయ్ రేయ్ పరిగెత్తరా పరిగెత్తండి అగండి స్టైల్ ఫాదర్ ఇప్పుడు కలెక్షన్ చూసావా ఇక్కడి నుంచి ఒక రాజకీయవేత్తకి పునాది ఓకే ఎంజాయ్ చేయి హలో హాయ్ హలో రఫియానా హలో ఈ రోజు మస్తానా తరపు నుంచి ఒక ట్రీట్ ఉంది అలాగైతే ఈ రోజు వీలన్ కూడా తీసుకురానా అందరూ మనకు తగ్గవాలి మస్తానా గురించి తెలుసు కదా నమ్మకమైన వాళ్ళనే చేర్చుకుంటాను దానికి నేను గ్యారెంటీ అలా అయితే ఓకే మస్తాన్ పార్టీ అడిగావు కదరా పదా సిటీ జీవితానికి అలవాటు పడ్డ మేమంతా వెన్నెల్లో మస్తాన్ ఇచ్చిన ట్రీట్ మాకు చాలా కొత్తగా ఉంది నీకు మటుకే దొరుకుతుందా నేను వెతికితే నాకు ఏదో ఒకటి దొరుకుతుందిలే ట్రైన్ తీసుకురా ఇదిగా వస్తా ఉండా ఓ వచ్చేసావా వచ్చేసిన రే దాంట్లో 5 తడిగుడ్లు తెగి ఏ కొంచెం వేడెక్కువగా ఉంది ఇంకొంచెం ఎక్కువగా తీస్తే వాళ్ళు మళ్ళీ గేమ్స్ కెడల్ తేడానికి వెళ్లారు అవన్నీ ఎవరు తింటారు నేను చెప్పినట్టు చెయ్యి ఓకే బాస్ పట్టుకో 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 థ్యాంక్స్ థ్యాంక్స్ ఆ ఎందుకు రే చెయ్యి కడుక్కోరా మీకు తెలుసా గంజాయి ఫారెన్ లిక్కర్ నేను ప్రమోట్ చేయను దానికి బదులు నేనే చేసి నేనే తీసిన స్వచ్ఛమైన కొబ్బరి కల్లు ఎంతైనా తాగొచ్చు నాకు మొదటిగా కంపెనీ ఇచ్చిన మీరందరూ సూపర్ హ్యాపీగా ఉండాలి మీరు ఇచ్చిన ట్రీట్ మాకు చాలా హ్యాపీగా ఉంది మస్తాన్ కాకపోతే మీరు ఇంత పెద్ద కొబ్బరి చెట్టు ఎక్కుతుంటేనే మాకు కొంచెం భయంగా ఉంది ఆవు పేడ పిడకల గురించి తెలుసుకోవడానికి గూగుల్లో కొట్టే గూగుల్ బాయ్స్ అవ్వకూడదు మీరందరూ కష్టపడి ఒళ్ళు నలగాలి లేకపోతే పని అవదు నిజం చెప్పాలంటే కుల మత భేదాలు లేని ఒక తండ్రికి పుట్టిన వాడిని నేను కొబ్బరి చెట్టు మోసం చేయదు కొబ్బరి చెట్టు మోసం చేయదు అని అందరితో చెప్తూనే చివరికి ఆ కొబ్బరి చెట్టు పై నుంచి పడి ఎలా ఉన్నాడో చూడు ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా ఇలా చూడరా మీ నాన్న ఏదో చెప్తున్నాడు చూడరా కొబ్బరి చెట్టు నన్ను మోసం చేయలేదు అయితే నీ జీవితంలో ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో పీల్చుకొని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు అయితే మీరు పీల్చుకొని పట్టుకోవడానికి ప్రయత్నించారా చూసారా మీ నాన్న ఎంత భయపడిపోయారు మా నాన్నకి ఇలాంటి తప్పు జరిగిపోయింది పీల్చుకుని పట్టుకోబోయారు మీ నాన్నగారు చనిపోయారా చావలేదు చచ్చినంత అయింది పాలు పితకడానికి వెళ్లి తాడు పట్టుకుని ఇంకో చేత్తో పాలు పితకబోయాడు ఆవు ఒకే ఒక్క తన్ను తర్వాత ఒక రోజు మొత్తం పేడలోనే పడున్నాడు ఎవరికి ఈ విషయం తెలీదు చూడు అటువంటి పేడ కేసు కాదు మా నాన్నగారి కేసు తెలుసా మా నాన్న చనిపోయింది కొబ్బరి చెట్టు పైన అలా అయితే పీల్చుకుని పట్టుకోబోయాడని చెప్పడం ఎండిపోయిన కొబ్బరి మట్న పైనుంచి పీల్చింది గంజాయిని కానీ పట్టుకున్నది చంద్రుడిని తర్వాత అమ్మ చెప్తేనే అర్థమైంది ఆయన ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారని ఆ రోజు నుంచి మొదలైంది గంజాయి మీద నా కోపం ఆ తర్వాత అమ్మ ఒక సంవత్సరం తర్వాత బంధువులంతా కలిసి అమ్మని రైల్వే పనికి వచ్చిన హిందీ వాడికి పెళ్లి చేశారు నన్ను వాళ్ళు ఆర్గనైజ్ లో ఫ్లోరసిస్టర్ దగ్గర చేర్చారు తర్వాత మా అమ్మ నాన్నలను చూసింది వీడి జానపద పాటల్లోనే మొత్తానికి రాజా బయలుదేరాడు రేయ్ నక్క పట్టుకున్నట్టు గంప చుట్టూ కొన్ని రెక్కలు వేయండి అవును మస్తాన్ ఈ కోడి గంపని పల్లకిలాగా ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు అది నేను సొంతంగా తయారు చేసిన ఒక తంత్రం గంపతో ఎత్తుకొచ్చేటప్పుడు కోళ్ళు వోల్వో బస్ లో ఒక టూర్ కు వెళ్తున్న ఫీల్డ్ లో సైలెంట్ గా కూర్చుని ఉంటాయి తర్వాత తడిగుడితో పట్టుకునేటప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ కి వచ్చి స్నానం చేయడానికి దిగబోతున్నాం అనుకుని డీసెంట్ గా అరవకుండా మనకి సాయం చేస్తాయి ఒకవేళ అరిచినా కూడా అది మన భాస్కర్ అన్న స్థలమే కదా పాగలు కూడా అక్కడికి ఎవరు రారు ఆయన్ని చూస్తే ఈ ఊరు వాళ్ళకి ఎంత భయమా భయమే ఇంకేంటి ఇంతకు ముందు ఈ స్థలం శ్మశానంగా ఉండేది అయ్యో భయపడే విధంగా ఏమీ చెప్పవు ప్లీజ్ పాటకి తాళం వేయడానికి అక్కడి నుంచి మీరు తీసుకొచ్చింది ఏంటో ఒకసారి బాగా చూసుకోండి ఓ మట్టికుండా ఆహా నేను ఇక్కడ నుంచే తీసా సరిగ్గా చూడు బట్నెత్తి తల కంటించుకున్నది గాలికి ఎగిరిపోతుంది దరిద్రులారా నేను గాలికి ఎగరనిస్తానా ప్రిన్సిపల్ రూమ్ కి రండి నేనేంటో చూపిస్తా పోరా బట్నెత్తి కాలేజీ డేస్ లో చాలా మంచి మంచి విషయాలు జరగడం ప్రారంభించాయి కాయల్ నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు అప్పటి నుంచి మస్తానే మా అందరికి లీడర్
సాయంత్రం పూట అర్జున్ కాయిల్ ఆట చూసి బెట్టు కట్టుకోవటమే మాకు ముఖ్యమైన పని. కోచ్ లేని టైంలో అన్నీ మస్తానే దగ్గరుండి చూసుకునేవాడు. ఎవరూ లేని మస్తాన్ని కాలేజీలో నిలబెట్టింది ఫాదర్స్ చేసిన పనే అది. అతని ఖర్చు మొత్తం చాలా సంవత్సరాలుగా భరిస్తూ వస్తుంది కాలేజ్ మేనేజ్మెంటే. వాళ్ళలో ఏ సమస్య వచ్చినా కానీ మస్తాన్ టీం మొత్తం ఐకమత్యంగా ఉండేది. క్లీటర్స్ టీన్ మీ ఎప్పుడూ ఆడపిల్లలు తిడుతూనే ఉండేవారు. ఆ పగని మాపై చూపిస్తూ ఉంటారు. ఎప్పుడులాగే మేము మా రూమ్కి వచ్చేసాం. హాస్టల్ డేకి పేరు చేసుకోవడం కోసం వచ్చారు. అయ్యో అన్న, కథాకళి డాన్స్ అంటేంటో నాకు తెలియదు. మళ్ళీ నేను నీతో నేను ఆడిస్తాను రా. ఎవరెవరు పాటలు పాడాలి, ఎవరెవరు డాన్స్ చేయాలని ఫిక్స్ చేసేది నేనే. ఛా, చెప్పింది మటుకు చేస్తే చాలు. ఆ నేను చెప్పినట్టు మీరిద్దరూ డాన్స్ చేయాలి. వీళ్ళకేం పని చెప్దాం? మేము ముగ్గురు డ్రామా ఆడతాం. యేసుని ఇరికించిన యువత మా చర్చిలో మేము చేసాం. ఈ డ్రామా అంతా మేము ఎప్పుడో చూసేసాం. బాగా యాక్ట్ చేస్తాం. ఇక మీదట మాకు అదొద్దు. ఇప్పట్లో వీడిని ఏ ప్రోగ్రాంలోనూ చేర్చుకోవద్దు. చివరిలో మనం యూజ్ చేసుకుందాం. నువ్వు మట్టుకు ఎందులోనూ చేరొద్దు. నీకు మా తరపున వేరే డ్యూటీ ఉంది. కాయల్ వెళ్తే వాడి పొజిషన్లో ఆడడానికి ఎవరైనా ఉన్నారా? ఈ సంజు బాగా ఆడతాడు ఫాదర్. ఓహో, వీడా? ఏదో కొంచెం ఫాదర్. రే, ఈ ఫాదర్ పీటర్ కేరాఫ్లో స్పోర్ట్స్ కోటాలో వచ్చింది ఎవర్రా? అది నేనే ఫాదర్. ఏ ఐటెవరా? కుస్తీ. కుస్తీ? నిన్ను చూసినప్పుడు అనుకున్నా. హాయ్ బావా. భోజనం చేయలేదా? రే, భోజనం చేసావా? మిస్టర్ రెహమాన్, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ ఒక నిమిషం. అమ్మ, మా ఫ్రెండ్స్ వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? మాట్లాడేది వినిపిస్తుంది అంతే. తినేసొద్దాం, పదండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే పద. తిన్న తర్వాత అందరినీ ప్రేయర్ రూమ్కి రమ్మన్నారు. మన కాలేజీకి, మన హాస్టల్కి ఎంతగానో పేరు తీసుకొచ్చినటువంటి మన కాలేజ్ స్టూడెంట్ ఒక ఫారిన్ క్లబ్లో ఆడడానికి మనవాడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాడని మీకు అందరికీ తెలుసు కదా? అవును ఫాదర్. అయితే ఇక్కడి నుంచి బయలుదేరబోయే కాయిల్ ఆంటోనీకి మనమందరం కలిసి సెండ్ ఆఫ్ ఇద్దాం. రే, ఒక సెల్ఫీ తీసుకుంటాను రా. అలా ఉండగా అర్జున్ని చూడటానికి ఒక గెస్ట్ వచ్చాడు. అమ్మ చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా చూడటం ఇష్టపడిన నానే అతను. అలా చూడటానికి వచ్చిన కోపం అంతా డ్రైవర్ పైన చూపించాడు. ఆ విషయం తర్వాత అజయ్ 2 రోజులు 3 హోటల్లోనే ఉన్నాడు. ఇంకోసారి వాళ్ళ నాన్న నన్ను చూడటానికి వస్తే నాతో చెప్పొద్దని చెప్పి మాతో చెప్పాడు. సీనియర్స్ స్పీకర్లో వచ్చే పాటలు డబుల్ సౌండ్లో పెట్టి ఫాదర్. జూనియర్స్ అందరూ రిహార్సల్స్ అదరగొట్టేశారు. శ్యామ్ దృష్టి మొత్తం పాడబోయే పాట మీదే. క్లీచర్స్ దొంగబుద్ధితో ఏదేదో ప్లాన్ చేసి పెట్టాడు. బాగా ఇరుక్కుంది లూయిసే. ఫాదర్ వయలిన్ ప్రాక్టీస్ అని చెప్పేసి లెఫ్ట్ రైట్ ఇచ్చేశాడు. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా హాస్టల్ డే రానే వచ్చేసింది. అమ్మాయిలు, ఈరోజు మా హాస్టల్ డే, రావాలనుకుంటే రండి, అదిరిపోతుంది. అలాగా? అయితే మేము వస్తాం ప్లీజ్. టపాసులు అంగడికి వచ్చి చిచ్చుబుడి వెలిగించాలా? అబ్బాయిలకి పని పెట్టాలా? విజయ్, మీకు ధైర్యం ఉంటే ధైర్యంగా వచ్చేయండి. కమ్ ఆన్ మ్యాన్, మీరున్నప్పుడు మాకేం భయం? హాస్టల్లోకి మీరు రాగలరా? మాకు హెల్ప్ చేయడానికి మనుషులు ఉన్నారు. ఓహో, అలాగైతే 7 కల్లా రెడీగా ఉండండి, పికప్ చేసుకోవడానికి బండి వస్తుంది. అయ్యో, అది మేము రాము. వీళ్ళు మిత్రమొహాలు, నేను వస్తాను.